ఐపీఎల్ ఆక్షన్ తర్వాత మన ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ గా డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విరాట్ సింగ్ మరియు ప్రియం గర్గ్ ను ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఇక వికెట్ కీపర్స్ గా రుద్దిమన్ సాహా, శ్రీవాస్ గోస్వామి మరియు జానీ బారిస్టో టీంలో ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్ గా అబ్దుల్ సమాద్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, మిచెల్ మార్స్, మహమ్మద్ నబీ మరియు జేసన్ హోల్డర్ ను మన వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అలాగే నిన్న ఆక్షన్ లో కేదార్ జాదవ్ ను 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో కొనుగోలు చేశారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టీ నటరాజన్, షహబాజ్ నదీం, బేసిల్ తంపి మరియు రషీద్ ఖాన్ మన ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్నారు. ఇక వీళ్లతో పాటు నిన్న ఆక్షన్ లో ముజీబుర్ రెహమాన్ ను 1.5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. అలాగే జగదీష్ సుచిత్ ను 30 లక్షల రూపాయల ప్రైస్ తో నిన్న ఆక్షన్ లో కొనుగోలు చేశారు. సో ఇది ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్. సో మొత్తం 25 స్లాట్స్ కూడా ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఎస్ఆర్హెచ్ కు మరో ప్లేయర్ ని యాడ్ చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా ఇంజురీ అయితే తప్ప ఇంకో ప్లేయర్ ని స్క్వాడ్ లోకి తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా మరోసారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ తో పాటు రుద్దిమన్ సహా ఆడే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే జానీ బేరిస్టో ఆడితే కేన్ విలియమ్సన్ ఆడడానికి ఉండదు. సో కేన్ విలియమ్సన్ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్ టీంలో లేకపోతే, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో లేకపోతే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ చాలా వీక్ అయిపోతుంది. సో మరోసారి డేవిడ్ వార్నర్ మరియు రుద్దిమన్ సహానే ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 3 మనీష్ పాండే ఆడతాడు. ఇక ఆ తర్వాత 4 న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆడతాడు. ఇక 5 ఫినిషర్ రోల్ కోసం కేదార్ జాదవ్, ప్రియం గర్గ్ మరియు విజయ్ శంకర్ మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది. సో వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే విజయ్ శంకర్ కి ఎక్కువ హిట్టింగ్ కెపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 5 విజయ్ శంకర్ ఆడించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక 6 స్పిన్ ఆల్రౌండర్ గా అబ్దుల్ సమాద్ ఆడతాడు. ఇక 7 ప్లేస్ కోసం మన టీంలో 3 ఫారెన్ ఆల్రౌండర్స్ ఉన్నారు, మిచెల్ మార్స్, జేసన్ హోల్డర్ మరియు మహమ్మద్ నబీ. అయితే టీంలో రషీద్ ఖాన్ తప్పితే మరో స్పిన్నర్ లేడు కాబట్టి మన ఇండియన్ స్పిన్ పిచ్చెస్ పై మహమ్మద్ నాబీని ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో 7 మహమ్మద్ నాబీ ఆడితే 8 మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆడతాడు. ఇక ఆ తర్వాత 3 పేస్ బౌలర్స్ గా 9 భువనేశ్వర్ కుమార్, 10 సందీప్ శర్మ మరియు 11 నయా సెన్సేషన్ టీ నటరాజన్ ఆడతాడు. సో నేను అనుకుంటున్న ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అయితే ఇది. సో పేపర్ మీద ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ నిజంగా ఫ్యాబులస్ అని చెప్పాలి, ఎందుకంటే అందరూ కూడా టాప్ క్లాస్ బౌలర్స్. సో మరోసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ ఈ టోర్నీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ లైనప్ గా బరిలోకి దిగబోతుంది. అయితే మిడిల్ ఆర్డర్ లో ఆ ఫినిషింగ్ అనేది ఇంకా కొంచెం వీక్లింగ్ గానే కనిపిస్తుంది. సో ఈసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏం చేస్తారో వేచి చూడాలి. సో ఇది గైస్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ 11. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.